గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ పంపిణీ చేస్తున్న వాహనం నుండి లారీలోకి బియ్యం లోడ్ చేస్తుండగా రేషన్ వాహనం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, బియ్యం రవాణాపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. బ్యాగ్స్ పీడిఎస్ రైస్ ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తిని, ఒక అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత గురవై కాలనీలో పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం రావటం జరిగింది. దాని మీద సిబ్బందితో కలిసి వెళ్ళి నేను సర్ప్రైజ్ చెక్ చేస్తే ఒక పీడిఎస్ రైస్ సప్లై చేసేటువంటి ఒక వెహికల్, దాంతోపాటు దాన్ని రన్ చేసేటువంటి వ్యక్తి ప్రసాదం వెంకట కిషోర్ అనే అతను ఉన్నాడు. ఇతను రెగ్యులర్గా వాళ్ళ ఏరియాలో గవర్నమెంట్ పీడిఎస్ రైస్ని జనాలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. పీడిఎస్ రైస్ సప్లై చేసే వెహికల్లో ఇతను పబ్లిక్కి ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళకి పీడిఎస్ రైస్ ప్లేస్లో పబ్లిక్కి మనీ పే చేసేసి ఆ పీడిఎస్ రైస్ని పబ్లిక్ దగ్గర నుంచి ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటాడు. అదే క్రమంలో ఇతను ఈ 58 బ్యాగ్స్ కూడా పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి, డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ రైస్ని ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని పబ్లిక్కి మనీ ఇవ్వడం జరిగింది. పీడిఎస్ రైస్